నెల్లూరు జిల్లా చేజల మండలం పుట్టుపల్లి గ్రామంలో గ్రామ సభలో జరిగాయి. ఈ సభలో అధికారుల అవినీతిని సర్పంచ్ పురుషోత్తమ నాయుడు బయటపెట్టారు. గ్రామంలో మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ పనులలో ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమాలకు పాల్పడ్డాడని, ఏకంగా తనకు తన భార్యకు ఉపాధి హామీ నిధులను జమ చేశాడని సర్పంచ్ తెలియజేశారు. అలాగే జగనన్న కాలనీలో బేస్మఠం వరకు పనులు చేసి స్లాబ్ వరకు పనులు జరిగినట్టు చూపించి అధికారులు బిల్లులు చేసుకున్నారని ఆరోపించారు. పాత స్కూల్ భవనంలో రేషన్ బియ్యాన్ని నిల్వ ఉంచారని, వాటిని తొలగించమని ఎంపీడీఓని కోరినా వారు స్పందించలేదన్నారు. పాత స్కూల్ భవనానికి నెలకు 3,000 రూపాయల బాడుగను ఎంపీడీఓకు చెల్లిస్తున్నట్లు సర్పంచ్ ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి విచారణ జరిపి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని సర్పంచ్ కోరారు. అనంతరం గ్రామస్తులు సెక్రటరీ సర్పంచ్ కి వినతి పత్రం అందజేశారు. మాది పుట్టుపల్లి పంచాయతీ. నా పేరు అమ్మినేని పురుషోత్తమ నాయుడు. పుట్టుపల్లి సర్పంచ్ని ముఖ్యంగా పనికి ఆహారం పథకం ప్రజలకు అందాల్సిన నిజంగా పనిచేసిన వాళ్ళకంటే ఫేక్ అకౌంట్లో అమౌంట్ వారం వారం అమౌంట్ వేశారు. దీనికి ప్రత్యక్ష సాక్షి నేనే. నా అకౌంట్కి యాజ్ ఎ సర్పంచ్గా నా పేరు మీద, మా మిస్సెస్ పేరు అమ్మినేని హరిత, ఆమె పేరు మీద మాకు 2 వారాలు 2 వారాలు 3,000 రూపాయలు సెరి 3,000 రూపాయలు మా అకౌంట్కి వచ్చాయి. దీని గురించి నేను ఏపీఓ గారిని అడిగాను. ఏపీఓ గారు సరైన సమాధానం చెప్పలేదు. ఎంక్వైరీ చేయమంటే పట్టించుకోలేదు. అందుకోసం ఈ నిజం తేలాలనే ఉద్దేశంతో నేను కరువు పోయి ఆపేశాను. దానికి ఇప్పుడు గ్రామసభ పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు విషయం బయటికి తెలియాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు చెప్తున్నాను. కొత్తగా కరువు పని చేసుకోవాలంటే పాత వాళ్ళని తీసేసి, ఫ్రాడ్ చేసిన వాళ్ళు తీసేసి, ఇప్పుడు కొత్తగా మేము ఒక అభ్యర్థిని, ఒక మనిషిని ఎంచుకున్నాం. ఆ మనిషితోనే కరువు పని చేయాలని నిర్ణయించుకున్నాం. ఇక రెండవది డీలర్ షాపు. డీలర్ షాపు 3 సంవత్సరాల నుంచి ఎదుగో తాళం వేసింది. ఇప్పుడు అందులో రేషన్ బియ్యం ఉన్నాయి. ఇప్పుడు కూడా తాళం అడిగాం, మీటింగ్ పెట్టుకుంటాం, గ్రామసభ పెట్టుకుంటాం, తాళం ఏంటంటే తాళం ఇక్కడ ఉంది అక్కడ ఉంది మా దగ్గర లేదని చెప్పి ఇప్పుడు కూడా తెలియదు. మీరే చూసుకోండి ఒకసారి. దాని గురించి నేను ఎంపీడీఓ గారికి, అప్పుడు ఇన్ఛార్జ్గా ఉన్న ఎంపీడీఓ గారికి నేను కంప్లైంట్ ఇస్తే మా చేతుల్లో లేదు, ఇది పైయోళ్ళ చేతుల్లో ఉంది, ఏదన్నా వాళ్ళతో మాట్లాడుకొని మేమే చేయలేమని ఆమె చెప్పింది. పైగా ఇది గవర్నమెంట్ బిల్డింగ్, గవర్నమెంట్ బిల్డింగ్కి నెలకు 3,000 రూపాయలు రెంట్ ఇస్తాను అని క్లియర్గా చెప్పారు. ఎంపీడీఓ గారికి ఇస్తాను అని చెప్పారు. ఎంపీడీఓ గారికి నెలకు 3,000 ఇస్తానంటే నేను ఆ విషయం మండల ఆఫీస్కి వెళ్ళి ఆవిడ అడగడం జరిగింది. ఆమె అడిగితే నాకు ఎందుకు ఇస్తారు, నాకు సంబంధం లేదు దాని గురించి ఆమె చెప్పడం జరిగింది. ఇప్పటికైనా దాన్ని ఖాళీ చేసి గ్రామ సభలకి వాటికి ఇటుకి వాడుకోవడానికి అది ఖాళీ చేయించాలని కోరుకుంటున్నాను. ఇక మెయిన్ ఇంకొకటి, జగనన్న కాలనీ లేవు, జగనన్న కాలనీ ఒక్క బేస్మెంట్కి 264 ఇటుకలు పెట్టాయి. మినిమం 8,000 నుంచి 10,000 రూపాయలు కూడా ఖర్చు కాదు, 64,000 రూపాయలు బిల్లు తీసుకున్నారు ఒక్కొక్క ఇంటికి. ఆ 10,000 రూపాయలు తిరిగి ఫస్ట్ ఆ 10,000 కూడా ఎవరికైతే ఇళ్ళు వచ్చాయో ఆ వాళ్ళ దగ్గరే 10,000 తీసుకున్నారు. బిల్లు వచ్చిన తర్వాత ఆ 10,000 అంటూ రిటర్న్ ఇవ్వడం జరిగింది. మిగిలిన డబ్బులు ఇవ్వలేదు. 38 ఇళ్లకి ఇంచుమించు సుమారు 18 లక్షలు ఓన్లీ బేస్మెంట్కి, రోడ్లు కాకుండా ఇంకొకటి ఇంకోటి కాకుండా ఓన్లీ బేస్మెంట్ల వరకే 18 లక్షల రూపాయలు ఫ్రాడ్ జరిగింది. దీని గురించి కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని పత్రికా విలేకరుల తరఫున రిక్వెస్ట్ చేస్తాం. సిఎంఆర్ షాపింగ్ మాల్ చందన బ్రదర్స్ లో ఆడి స్క్వేర్ జూలై 1 నుండి రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో అన్ని రకాలైన వస్త్రాలపై అప్ టు 55% ఆఫ్, 1+1 1+2 ఆఫర్లు. 2 గాంధర్వ పట్టు సారీస్ 3,000 రూపాయలకే, 2 సిటీ కాటన్ క్రేప్ సారీస్ 499 రూపాయలకే, 2 ధనియా షిఫాన్ సారీస్ 399 రూపాయలకే, లెహంగాస్ పై అప్ టు 50% ఆఫ్, 2 ప్లాజో సెట్స్ 699 రూపాయలు, 2 డ్రెస్ మెటీరియల్స్ 699 రూపాయలు, ఆల్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2, 3 జీన్స్ కాటన్ ప్యాంట్స్ 999 రూపాయలకే, 2 క్యాషువల్ షర్ట్స్ 499 రూపాయలకే, 3 టీషర్ట్స్ 450 రూపాయలకే, 2 బాయ్స్ షర్ట్స్ 777 రూపాయలకే, 2 గర్ల్స్ ఫ్రాక్స్ 450 రూపాయలకే. ఫ్యాషన్ జ్యువెలరీ పై 10% to 30% తగ్గింపు. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్ నెల్లూరు.